అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. చిలకడ దంప మసాలా రైస్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఏం చేయాలంటే రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. అలాగే చిలకడ దుంపల్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తొక్క తీసేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఈ రెండు రెడీగా ఉంటే మనకు రైస్ చేసుకోవడం చాలా ఈజీ. సో ఫస్ట్ నేను మసాలా రైస్ అన్నాను కదా, సో ఒక మసాలా పొడి మనం రెడీ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ మసాలా దినుసులు, యాలకులు, చెక్క, లవంగాలు, కొద్దిగా షాజీరా, స్టార్ అనిసిడ్, అలాగే వాటితో పాటు కొన్ని హెల్దీగా ఉండడానికి అవిసె గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ప్లస్ కొద్దిగా ధనియాలు, కొంచెం నువ్వులు. సో ఇది మన ఒక మసాలా రెడీ చేసుకుంటాం. ఇది చాలా రకాల రైస్ ఐటమ్స్కి, అంటే వెజిటబుల్ మార్చుకుంటూ మనం రకరకాల రైస్ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు. వాటితో పాటుగా చిన్న బిర్యానీ ఆకు. ఓకే, వీటన్నిటిని మనం దూరగా వేయించుకోవాలి. ఓకే, కొంచెం చిటపటలు ఆడేంత వరకు మనం వేయించేసుకొని ఆ తర్వాత కాస్త చల్లబడ్డ తర్వాత మనం కొంచెం మిక్సీ పట్టేసుకొని పొడి సిద్ధం చేసేసుకుంటే ఏమైనా రైస్ ఐటమ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో నేను అవిసె గింజలు వాడాను కదా, అది చాలా హెల్దీ. సో పిల్లలకి, పెద్దలకి అందరు కూడా ఈ పొడి మనం హ్యాపీగా వాడుకోవచ్చు. కావాల్సి దీన్ని మనం కర్రీస్లలో కూడా వాడుకోవచ్చు అండి, పొడి రూపంలో. ఓకే, చిట్పట్లు ఆడేటప్పుడు మనం ఆపేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయింది. సో నువ్వులు అలాగే అవిసె గింజలు రెండు కూడా మనకు చిట్పట్లు ఆడుతూ ఉంటాయి. సో రెడీ అయిపోయింది. సో కాసేపు పక్కన పెట్టేస్తే కాస్త చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఈలోగా మిగతా ప్రాసెస్ ఉంది కదా, అది రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే పచ్చిమిర్చి పెంచుకోవచ్చు, లేకపోతే మనం రెడీ చేసుకున్న ఆ పొడిలో కొద్దిగా మిరియాలు కానీ లేకపోతే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది పొడి అనేది. సో కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయలు వేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో పొడులు రకరకాలుగా, అంటే మనం మసాలాలు మార్చుకుంటూ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం నువ్వులు వేసుకున్నాం, నువ్వుల ప్లేస్లో పల్లీలు వేసేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఆ పొడి కూడా మనకు బాగుంటుంది. కొంచెం కొబ్బరి వేసుకున్నాక కొంచెం డిఫరెంట్గా వస్తుంది. జీలకర్ర యాడ్ చేసుకున్నా ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలా రకరకాల పొడులు మనం తయారు చేసి పెట్టేసుకోవచ్చు. సో అంటే ఒక్కొక్క డబ్బాలో వేసుకొని దాంట్లో వాడిన పదార్థాలు ఏంటి కూడా ఒక చిన్న లిస్ట్లా పెట్టేసుకుంటే మనకు ఫ్లేవర్ కావాలనుకున్నప్పుడు డిఫరెన్స్ ఏదనేది మనకు ఆ పొడులలో ఐడెంటిఫై చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగాయి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా కాబట్టి కొంచెం ఆ పేస్ట్ ఉంటే మనకు బాగుంటుంది. ఇక్కడ ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన పోవాలి. సో ఇలాంటి రైస్లు చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో దీంట్లోనే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం చిలకడ దుంప ముక్కలు. ఇవి కూడా కొంచెం వేగితే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ దాంట్లో బాగా పట్టేస్తాయి. దాంతో పాటుగా కొద్దిగా పెరుగు, కొంచెం
పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ది కాకుండా ఒక పూట ముందుగా రెడీ చేసుకున్నది అయితే మనకు బాగుంటుంది. లైట్ ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది అన్నమాట దాంట్లో. సరిపడా ఉప్పు, రైస్ క్వాంటిటీ, అలాగే చిల్లగడ దుంపలకు సరిపడా ఉప్పు. ఓకే, సో చిల్లగడ దుంపలు దీంట్లో మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ మసాలా దినుసులు ఉన్నాయి కదా, మిక్సీ పట్టేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సో ఈ పొడి నేను ఇక్కడ దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను. సో దట్ మనకు ఆ ముక్కలకు కూడా కొంచెం బాగా పట్టేస్తుంది. చెప్పాను కదా మనకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మిరియాలు కానీ లేదా ఎండమిరపకాయలు కానీ యాడ్ చేసేసుకుంటే కొంచెం స్పైసీగా వస్తుంది. కొంచెం పుదీనా, సో కొద్దిగా మనం లాస్ట్లో పైనుంచి యాడ్ చేసుకోవచ్చు. రైస్ మనం రెడీ చేసుకున్న రైస్ దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం మగ్గితే ఏంటంటే మనకు ఆ రైస్కు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. కాబట్టి వెంటనే అలా తిప్పేసి తీసుకోకుండా కొంచెం మగ్గనివ్వాలి, అప్పుడు ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు బాగా పట్టేసేస్తాయి. సో బాగా నేను ఇది కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు నేను మగ్గిచ్చేస్తాను. సో దట్ మనకు ఆ రైస్ కూడా బాగా పట్టేస్తాను అన్నమాట మూత పెట్టేసడం వల్ల. ఓకే, సో ఇక్కడ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. ఓకే, మంచి స్మెల్ వస్తుంది, మసాలా స్మెల్. సో రైస్ రెడీ అయిపోయింది, చిల్లగడ దుంప మసాలా రైస్. సో దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో పైన కొద్దిగా పుదీనా, ఓకే, సో గుమగుమలాడుతూ చిల్లగడ దుంప మసాలా రైస్ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు మీకోసం మరోసారి. చిల్లగడ దుంప మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిల్లగడ దుంప ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. చిల్లగడ దుంప మసాలా రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో హోల్ గరం మసాలా, అవిసె గింజలు, ధనియాలు, నువ్వులు అలాగే బిర్యానీ ఆకు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లకు తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నూనె
వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన చిలగడదుంప ముక్కలు, పెరుగు, తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పుదీనా, ఉడికించిన బాస్మతి అన్నం వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుండి పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే చిలగడదుంప మసాలా రైస్ రెడీ.